హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ అంతా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చాలా మంది మేకప్ లుక్స్ ని షేర్ చేసుకోమని అడుగుతున్నారు. మీకు తెలుసు, నేనైతే పర్సనల్ గా మేకప్ అంత నాకు బాగా ఏమి కంప్లీట్ గా రాదు. బట్ సింపుల్ గా లేకపోతే ఏమైనా చిన్న చిన్న వాటికి ఏమైనా చేసుకోవాలి అని అంటే నార్మల్ గా మనకు మనం ఎలా చేసుకోవచ్చు అనేది మాత్రం నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు నేను ఒకవేళ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఎలాంటి మేకప్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. సో ఆల్మోస్ట్ అన్నిటికీ సిమిలర్ గానే చేసుకుంటాను, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేస్తాను సో దట్ వెస్ట్రన్ వేర్ కి ఆ లుక్ బాగుంటుంది అని. సో అవి మీతో షేర్ చేస్తాను కొన్ని టిప్స్ తో. So without any further delay, let's get started. సో ఫస్ట్ అయితే బేస్ కోసం నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది న్యూట్రిడర్ మాయిశ్చరైజర్ అనమాట. మీకు తెలుసు కదా, నేనైతే పర్సనల్గా ఎస్పెషల్గా మేకప్ చేసుకునే ముందు బేస్కి కన్ఫర్మ్గా నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అందులోనూ ఇదే యూజ్ చేస్తాను. ఇదేంటి అంటే స్టిక్కీగా ఉండదు. ఎస్పెషల్గా ఏ స్కిన్ టైప్ అయినా కూడా మనకి స్టిక్కీగా ఉండకుండా ఉంటుంది అనమాట స్కిన్ పైన. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది ప్రెప్ అవుతుంది నెక్స్ట్ స్టెప్స్కి అన్నిటికీ కూడా ప్రిపరేషన్ అనేది మన స్కిన్ అవుతుంది అనమాట. సో కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది చాలా చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అండి. ఎస్పెషల్గా మీకు ఏమైనా ఇలా మేకప్ మామూలుగా కూడా మీరు ఇలాంటివి యూజ్ చేసుకుంటే అంటే మీకు జిడ్డు జిడ్డుగా అలా అనిపించకుండా ఉంటుంది అనమాట. చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ నేను ఇది అప్లై చేస్తాను. సో కొంచెం ఒక 1-2 మినిట్స్ గ్యాప్ తీసుకుని అప్పుడు మాయిశ్చరైజర్ అది మనకి మన స్కిన్లో కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి చూసారు కదా ప్లమ్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట అప్లై చేశాక. అండ్ అసలు జిడ్డు ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎస్పెషల్గా మేకప్ వేసుకునే ముందు అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది అప్లై చేసిన తర్వాత ఒక కొంచెం గ్యాప్ తీసుకుని నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను అనమాట, అన్వేబే వాళ్ళ కన్సీలర్. ఇది చాలా అఫోర్డబుల్లో దొరుకుతుంది. ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటే ట్రై చేయండి. సో నేను ఓన్లీ ఐస్ అండ్ ఎక్కడైతే చిన్న చిన్న మార్క్స్ ఉంటాయో అక్కడ మాత్రమే అప్లై చేస్తాను నేను కన్సీలర్, చాలా తక్కువ. ఓకే, సో ఇది ఇలాగే అప్లై చేయాలి అలాగే అప్లై చేయాలి అనేది ఉంటుంది మేకప్లో కొన్ని, కాకపోతే అవన్నీ అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ప్రొఫెషనల్గా ఏమైనా చేస్తున్నారంటే తప్ప, మనకు మనం చేసుకునేటప్పుడు మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవాలంటే. సో ఇప్పుడు నేను బ్యూటీ బ్లెండర్తో దీన్ని బ్లెండ్ చేస్తాను. జస్ట్ డాబింగ్ మోషన్లో బ్లెండ్ చేయాలండి, ఎందుకంటే మనం జస్ట్ మార్క్స్ దగ్గర మాత్రమే అప్లై చేశాం కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈ లిప్ బామ్ అప్లై చేసుకోండి ముందు మీరు, సో దట్ మనం లిప్స్టిక్ స్టెప్లోకి వచ్చేసరికి లిప్స్ కూడా ప్రిపేర్డ్గా ఉంటాయి అనమాట. లైక్ మనం లిప్స్టిక్ ఏదైనా అప్లై చేసినప్పుడు డ్రై అవ్వకుండా అన్ని ప్లేసెస్లోనూ కరెక్ట్గా అది అప్లై అవుతుంది. సో ఒకసారి మళ్ళీ నేను బ్లెండ్ చేసేస్తున్నాను. సో అయిపోయింది కదా, జస్ట్ మొత్తం ఫుల్ కవరేజ్ అయితే ఉండదండి కన్సీలర్తో. మనం ఫౌండేషన్ అప్లై చేసి కన్సీలర్ కూడా అప్లై చేస్తే అప్పుడు మనకి ఫుల్ కవరేజ్ ఉంటుంది. బట్ జస్ట్ జనరల్గా నార్మల్గా యూజ్ చేసేటప్పుడు కన్సీలర్స్ అయితే బెస్ట్ అనమాట. ఫౌండేషన్స్ మళ్ళీ మీరు యూజ్ చేసి ఇది కూడా యూజ్ చేస్తే ఎక్కువ మార్క్స్ అలాంటివి అన్నీ ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. జనరల్గా అయితే ఇలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇది అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను, స్టేక్ వర్క్కి కాంపాక్ట్ అనమాట. సో దీని ప్యాకింగ్ చూసారా, చాలా చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో దీని పఫ్ వస్తుంది కదా, దీంతోనే అప్లై చేస్తున్నాను. అయిపోయింది కదా, జస్ట్ ఫేస్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఐబ్రోస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా మైక్రో బ్లెండింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేనేమి ఐబ్రోస్ మళ్ళీ పౌడర్ ఏమి యూజ్ చేయట్లే, కానీ ఇది యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే బ్రష్ టైప్లో వస్తుంది, జస్ట్ సెట్ అవుతుంది అనమాట ఒక షేప్లో. ఓకే, జస్ట్ అది ఎలా ఉంటుందంటే మనకేమీ డార్క్ అవ్వదు కానీ ఒక లైక్ మనకి
హెయిర్ ఉంటుంది కదా ఐబ్రోస్ హెయిర్, ఇది ఈ ఒక యాంగిల్లోకి వస్తుంది, ఒక షేప్లోకి వస్తుంది అన్నమాట. సో దానికోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. మైక్రోబ్లెడింగ్ అయిన తర్వాత నేను ఎప్పుడు అసలు పౌడర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ డార్క్ ఉంది కాబట్టి మరీ ఆర్టిఫిషియల్గా అయిపోద్ది అని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఏమైనా ట్రై చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది కదా, అప్పుడు నెక్స్ట్ ఐస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐస్కి ఐ షాడో జస్ట్ నేను ఏదైనా కలర్ బట్టి యూజ్ చేస్తానండి, అంటే నేను ఏదైతే డ్రెస్ వేసుకుంటున్నానో దాన్ని బట్టి. యాక్చువల్లీ అన్ని టైమ్స్ వేసుకోను మేకప్ నేను, అంటే ఎస్పెషల్గా ఐ మేకప్ అసలు అన్ని టైమ్స్ వేసుకోను, అంత ఇష్టం ఉండదు, నేను ఫ్యాన్ కాదనమాట దానికి. కాకపోతే నాకు ఎప్పుడైనా వేసుకోవాలి అని అనిపించినప్పుడు పర్టికులర్గా కలర్ ఉంటుంది కదా డ్రెస్ కలర్ బట్టి వేసుకుంటాను అనమాట. సో నేను దీంట్లో వైట్ తీసుకుంటున్నాను. ఈ కలర్స్ ఏమి కూడా మనకి వెస్ట్రన్ వేర్కి సూట్ అవ్వవు, సో వైట్ ఒక్కటే సూట్ అవుతుంది. సో నేను చూపించడానికి వేసుకుని చూపిస్తున్నాను. ఇది కొంచెం షిమ్మరీగా ఉందన్నమాట, మ్యాట్ కాదు. సో జస్ట్ ఇది మామూలుగా అప్లై చేసేస్తున్నాను అంతే, నేను ఏం బ్లెండింగ్ ఇది ఏం అవసరం లేదు దీనికి. ఇదేంటంటే మనం ఏ వెస్ట్రన్ లుక్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఏం రాని వాళ్ళు అసలు మేకప్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని వెస్ట్రన్ లుక్స్కి సూట్ అవుతుంది, వైట్ కాబట్టి కొంచెం షిమ్మరీ షేడ్ కాబట్టి సెట్ అయిపోద్ది అన్నమాట. ఓకే అయిపోయింది. అండ్ ఇక్కడ లైనర్ కావాలనుకుంటే లైనర్ యూజ్ చేయొచ్చు. నేనైతే బ్లూ ట్రై చేద్దాం అనుకున్నా బట్ బ్లూ లేదు లైనర్ నా దగ్గర. సో ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ జస్ట్ నేను వింగ్స్ దగ్గర మాత్రమే ఇస్తున్నాను, ఇంకా ఎక్స్ట్రాగా ఇదంతా మొత్తం ఇవ్వట్లేదు. అదిగోండి చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఐస్లో. జస్ట్ నేను ఇక్కడ నుంచి ఈ బాల్ పార్ట్ నుంచి ఇక్కడికి ఇచ్చాను అంతే, మొత్తం వేయలేదన్నమాట. ఓకేనా, సో ఇది అప్లై అయిపోయింది కదా. ఇప్పుడు మస్కరా, నేనైతే మస్కరా ఏ లుక్ అయినా మస్కరా మాత్రం అస్సలు నో చెప్పను, ఎందుకంటే మస్కరా అంటే మన ఐస్ చాలా బాగా ఎలివేట్ అవుతాయి, మనం ఐ మేకప్ ఏం చేసుకోక్కర్లేదు కూడా. సో అది. అండ్ ట్రెడిషనల్ వేర్కి కింద కూడా మనం మస్కరా అప్లై చేయాలి, బట్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు పైన ఒక్కటే అప్లై చేయండి, కింద వేసుకుంటే బాగోదు. చూసారా ఐస్ చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి మస్కరా అప్లై చేస్తామో ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇది. సో లిప్స్టిక్స్ నేను ఇది యూజ్ చేస్తున్నాను మోస్ట్లీ ఏంటంటే ఇవైతే నాకు ఏ కలర్ అయినా కూడా ఈజీగా పిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పింక్ యూజ్ చేస్తున్నాను. చాలా మంచి న్యూడ్ కలర్ ఇది, బాగుంది, చాలా షేడ్ అయితే బాగుంది, నాకు నచ్చింది. సో ఈ షేడ్స్ లాంటివి ఉంచుకున్నారనుకోండి మనకి అన్ని ఏ అవుట్ఫిట్స్ అయినా కూడా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఇది లుక్. అండ్ దీంట్లో నేను ఒక పింక్ షేడ్ తీసుకుంటున్నాను, జస్ట్ ఒక 3 స్పాట్స్ లాగా పెట్టి బ్లెండ్ చేస్తున్నాను. నేను ఎక్కువ బ్లష్ కంటే కూడా ఇలాగే అప్లై చేసేస్తాను, బ్లష్ నేను పౌడర్ బ్లష్లు ఇలాంటివి యూజ్ చేయను. ఇదైతేనే మనకి ఎక్కువ స్టే కూడా ఉంటుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది. సో బ్లష్ అప్లై చేసిన తర్వాత చూసారు కదా లైక్ మనకి లోపల నుంచి ఆ గ్లో వచ్చినట్టు, ఒక పింకిష్ గ్లో వచ్చిన ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట, చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్లష్ మాత్రం అప్లై చేసుకోండి. పౌడర్ బ్లషెస్ కంటే ఇలాంటి ఇంకా క్రీమీ లిప్స్టిక్స్ ఉంటాయి, ఇవి ఇంకా కొంచెం గట్టిగా అనిపించింది నాకు అప్లై చేసినప్పుడు. బట్ ఇంకా క్రీమీ లిప్స్టిక్స్ ఉంటాయి కదా, ఏంటంటే కొంచెం దాన్ని బట్ కన్సిస్టెన్సీ ఇంకా క్రీమీగా ఉంటుంది, అలాంటివి అప్లై చేసుకుంటే మీకు ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక టిన్ పెట్టుకోండి ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట నా ఫైనల్ లుక్. ఓకే నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని చూపిస్తాను సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే